Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసలు పచ్చి అబద్ధాలు ఆయనకి అవగాహన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏమన్నా అంటే మాకు అవగాహన లేదు నాకు అనుభవం ఉంది రకరకాలు మాట్లాడుతూ ఉంటాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కనీసం అవగాహన లేకుండా ఏం మాట్లాడుతున్నాడు ఆయనే తెలియదు ఈరోజు నిన్న మొన్న వచ్చిన వరదలు అది సోమశిలకు గాని తీసుకుంటే యాస్ పర్ సిడబ్ల్యూసి గా తీసుకున్నా కూడా 5-6 లక్షల ఫ్లడ్ 1882 లో వచ్చింది అనేది రికార్డులో నమోదైంది అంటే దాదాపు 140 సంవత్సరాలల్లో ఇంత పెద్ద ఎత్తున వరద సోమశిలకి వచ్చిన సంఘటన లేదు ఈ రోజు అన్నమయ్య ప్రాజెక్ట్ గురించి చెప్తూ అన్నమయ్య ప్రాజెక్ట్ లో వీళ్ళు చేత కాకుండా మెయింటైన్ చేశారు ఒక గేట్ ఎత్తిపోవటం లిఫ్ట్ చేయటం వల్ల రిపేర్ చేయకపోవటం వల్ల ఇదంతా అయిపోయిందని చెప్పాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు 18వ తారీఖున వరద రావటం మొదలైంది 18వ తారీఖున 10 గంటలకి 10,000 వచ్చింది సాయంకాలానికి 90,000 వచ్చింది మధ్యాహ్నానికి 100,000 వచ్చిందని కానీ చంద్రబాబు నాయుడు దౌర్భాగ్యం అక్కడ ఎంత దరిద్రమైన మనస్తత్వం ఉంటే అక్కడ తాపాడు కానీ అక్కడి నుంచి తర్వాత ఎంత వచ్చిందో ఫ్లడ్ని మాత్రం మింగేసి దాని నిజాలు ఎందుకు చెప్పలేదో చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఈరోజు అన్నమయ్య డ్యామ్కి సంబంధించి 5 గేట్స్కి దాని స్పిల్వే కెపాసిటీ 2,17,000 క్యూసెక్స్ ఈరోజు 2,17,000 క్యూసెక్స్ కెపాసిటీ ఉంటే ఆయన చెప్పినట్టుగానే 10 గంటలకి 12,000 చిల్లర వస్తే దాన్ని మొత్తం వదిలేశాం 8వ గంటకల్లా 42,000కు పెరిగితే పూర్తిగా కూడా దాన్ని అన్నమయ్య డ్యామ్ ని 2.2 టిఎంసీ కెపాసిటీ అంటే మహా అంటే 24,000 క్యూసెక్స్ కెపాసిటీ అయిన డ్యామ్ దాన్ని పూర్తిగా కూడా డిప్లీట్ చేసుకుంటూ 0.7 టిఎంసీ అంటే ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్ కిందగా తీసుకొచ్చి మొత్తం కూడా ఆ డ్యామ్ ని మొత్తం కూడా అవుట్ఫ్లోస్ ఇన్ఫ్లోస్ తో కన్నా కూడా ఎక్కువ రిలీజ్ చేయడం జరుగుతుంది పొద్దున 4 గంటలకల్లా అది 1.5 నుంచి 2 ఏదైతే అక్కడ ఉన్న బహుదా గాని ఆ మాండవి గాని అలాగే పించ టాపుల్ అవటం గాని ఇన్నీ కూడా లోకల్ లో హెవీ రెయిన్స్ దాదాపు 20 సెంటీమీటర్స్ తో హెవీ రెయిన్స్ క్యాచ్మెంట్ గాని మొత్తం అంతా కూడా 4-4.5 గంటల ప్రాంతంలో దాదాపు 3,20,000 క్యూసెక్స్ అంటే అన్నమయ్య స్పిల్వే కెపాసిటీ మొత్తం గేట్స్ ఆపరేట్ చేసినా కూడా 2,17,000 క్యూసెక్స్ మాత్రమే 2,17,000 క్యూసెక్స్ నుంచి 3,20,000 క్యూసెక్స్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2-3 గంటల లోపల పొద్దున 4 గంటలకు వచ్చి బండి మీద టాప్లై బండి కొట్టేయడం జరిగింది ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న ఏ దేని కారణం వల్ల ఒక గేటు ఎస్ ఆ గేటు ఆపరేట్ చేయలేదు రిపేర్ వల్ల చేయలేకపోయినా లాస్ట్ సీజన్ అంతా కూడా కరం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అంతా డ్యాములు ఖాళీగా ఉన్నాయి ఆ రోజు రిపేర్లు చేయించుంటే బాగుంది దీనికి కొత్త స్పిల్ ఏదైతే 2017లో ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో డ్యామ్ సేఫ్టీకి సంబంధించి కొత్త స్పిల్వే కట్టమని చెప్తే ఇదే అన్నమయ్య ప్రాజెక్ట్కి 2017 నుంచి 2.5 సంవత్సరం ఆయన అధికారంలో ఏం గాడిదలు కాసాడని అడుగుతాను కనీసం ఆ రోజు నీళ్లు ఈజీగా కట్టచ్చు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్యాంలన్నీ నిండుగా ఉన్నాయి నిజంగా మెకానికల్ గేట్స్ మార్చాలన్నా కూడా నీళ్ళని డిప్లీట్ చేసే పరిస్థితి ఉంది అట్లాంటి దాంట్లో అధికారులు అందరూ కూడా ఎక్కడికెక్కడికి నిద్రాహారాలు మానుకొని దాన్ని ఆపరేట్ చేసుకుంటూ ఎక్కడికెక్కడికి స్పందనలో దాదాపు 3,20,000 క్యూసెక్స్ ఒకేసారి అంత మీద పడినా కూడా ఒక విపత్తులాగా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4-5 అవర్స్ వస్తే దాన్ని ఏ రకంగా ఫెయిల్యూర్ కింద తీసుకుంటారు స్పిల్వే కెపాసిటీ నువ్వే చెప్పావు 2,17,000ని కానీ ఎంత చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్లో చూసాం ఎంత తెలివిగల్లోడంటే 100,000 వరకే చెప్పాడు కానీ 3,20,000 వచ్చింది మాత్రం చెప్పలా ఎందుకంటే 3,20,000 వచ్చిందంటే 1.5 ఎంతకన్నా ఎక్కువ వచ్చింది కదా ఇది ఖచ్చితంగా టాపుల్ అవుతుంది అది ప్రజల్లోకి మళ్ళీ ఇంకో సంకేతం పోద్ది కాబట్టి దాన్ని మాత్రం చెప్పలా మళ్ళీ ఇంకోదో చెప్పాడు మేమంతా ఒక సైంటిఫిక్ మెథడ్ తీసుకొచ్చాం సిడబ్ల్యూసి వస్తుంది
నిజంగా ఆ రోజు సిడబ్ల్యూసి ఎక్కడైనా కూడా ఇన్ని లక్షల ఫ్లడ్ వస్తుందని చెప్పి ఎక్కడైనా రికార్డెడ్గా కానీ ఒక వార్నింగ్ కానీ ఎక్కడైనా ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఎక్కడా ఇవ్వలేదు. వర్షం ఉందని చెప్పారు కానీ ఎక్కడ కూడా 3 లక్షల ఫ్లడ్ వస్తుంది, ఇంత పెద్ద ఎత్తున 4 ఏరియాస్ నుంచి వచ్చే ఫ్లడ్ ఒకే ఎత్తున కొట్టబోతుందని ఎక్కడా సిడబ్ల్యూసి ఇవ్వలేదే. నువ్వు తయారు చేసిన సిస్టమ్ కూడా ఎక్కడా చెప్పలేదే. ఈరోజు ఒక దొంగేడుపులు, చనిపోయిన వారి కుటుంబాల మీద రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, జీవితాంతం చంద్రబాబు నాయుడు జన్మంతా ఎత్తుకున్నా కూడా ఇట్లాంటి చనిపోయిన వాళ్ళ మీద తప్పుడు సంకేతాలు ఇవ్వటాలు. ఆ విధంగా అన్నమయ్య సంబంధించి క్రిస్టల్ క్లియర్గా దాని కెపాసిటీని మించి 100,000 చిలుకను ఫ్లడ్ వస్తే విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ రాత్రి 10 గంటల నుంచి 4 గంటల లోపలే మొత్తం అంతా కూడా ఒకేసారి గ్రాడ్యువల్ ఇంక్రీజ్ రావడం జరిగింది. దానికి సంబంధించి బండి కొట్టేయటం జరగరాని నష్టం, కొంతమంది కొట్టుకోపోవటం చనిపోవటం జరిగింది. దాన్ని ఏ రకంగా ప్రభుత్వ ఫెయిల్యూర్ అంటారు. చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతా ఉన్నా, సిడబ్ల్యూసి ఇచ్చిందన్నావుగా ఎక్కడిచ్చిందన్నావు. శకావత్ గారు కూడా నిజంగా బాధేసింది కానీ తెలియక అడుగుతా వాళ్ళు చెప్తా ఉన్నాడు. కేంద్ర మంత్రి మాట్లాడేశాడు, కేంద్ర మంత్రి మాట్లాడేశాడు, కేంద్ర మంత్రి మాట్లాడితే అంటే అట్లా కేంద్ర మంత్రి మాట్లాడితే అది రబ్బర్ స్టాంప్ అంటే ఎనీథింగ్ స్టేట్మెంట్ దే గివ్ దట్ ఇస్ ట్రూ. గతంలో కూడా మోడీ గారు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం మాట్లాడు, చంద్రబాబు నాయుడు 420 మాట్లాడాడు అంటే అంటే నువ్వు 420 ఒప్పుకున్నట్టేగా. మీరు చెప్పినట్టు షెకావత్ సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్పినా కరెక్ట్ అంటే నిజంగా షెకావత్ గారు ఆయన స్టేట్మెంట్లోనే తెరిసాడు. మీరు బాగా గమనిస్తే స్పష్టంగా కనిపిస్తుంది ఆ వీడియోలోనే చంద్రబాబు నాయుడు తరపున ఆ పార్టీలో చేరిన ఏజెంట్లు వెనక కూర్చొని ఏం చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మా సీఎం రమేష్ గారు కానీ వీళ్ళంతా కూడా ఆయన స్టేట్మెంట్లోనే క్లియర్గా ఉంది. ఏమని 1.5 ఎంత వచ్చింది, ఒక గేట్ కెపాసిటీ 40,000. ఈ విధంగా గేట్ ఒకటే ఆపగలుగుతుందని చెప్తాడు ఆయన, దానివల్లే కొట్టుకోపోయిందని. విపత్తు అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో ఒక విపత్తు వచ్చింది, గ్లేషియర్ ఇదయ్యి దాదాపు 170 మంది కొట్టుకోపోయారు. అంటే అది కేంద్ర ప్రభుత్వము, అక్కడున్న ఉత్తరాఖండ్లో ఉన్న మీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అనే, దానికి బాధ్యత మీ ప్రభుత్వమా. 140 సంవత్సరాలుగా చూడని ఒక విపత్తులాగా వస్తే, అంత పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వస్తే, చంద్రబాబు నాయుడు కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలం పైన నుంచి డ్యాంలో నుంచి నీళ్లు పంపించే పవర్ ప్రాజెక్టుని ముంచేసి పవర్ ప్రాజెక్టుకి ఎన్ని కోట్లు నష్టం వచ్చిందో అందరికీ కూడా తెలుసు. నీ ఫ్లడ్ మేనేజ్మెంట్ మర్చిపోయినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గతం ఒక్కసారి నెమరేసుకుంటే తెలుస్తుంది. ఈరోజు ఎక్కడికెక్కడ అధికారులు ఎవరూ చెప్పలేదు. ఎస్, ఆ ఉన్న స్పాన్లో అధికారులు అందరూ కూడా చేశారు. కానీ ఆ టైంలో చాలామంది ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే మా దగ్గరికి రావులే పోవులే అన్న ఒక చిన్న అజాగ్రత్త కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. అంత పెద్ద ఎత్తున ఒక 2-3 గంటల స్పాన్లో, అది మిడ్ నైట్, 4 o'clock 5 o'clock మార్నింగ్ 5 o'clock బండి కొట్టేయడం జరిగింది. ఆ టైంలో అప్పుడు అంత వాటర్ వచ్చినప్పుడు ఎవరెవరు దీంట్లో ఉంటారు అలర్ట్ చేయడం కూడా జరిగింది. అయినా కూడా కొంతమందికి అది అందకపోయి ఉండొచ్చు, కొంతమందికి ఇది జరగకపోయి ఉండొచ్చు, జరగరాని సంఘటన జరిగింది. దాన్ని ఏ విధంగా మనం ఇది చేసుకోవాల్సింది. పోయి పొద్దున్న లేస్తే ఒక తప్పుడు ప్రచారం కాదా చెప్పు, 3,20,000 వచ్చిన మాట వాస్తవం కాదా, దాన్ని ఎందుకు మింగేవు చంద్రబాబు, దాన్ని ఎందుకు మింగేవంట అంటే కేంద్ర మంత్రి చెప్పాం కానీ దాని ఒక స్టాంప్. మళ్ళీ ఈరోజు చూశాను ఒక వీడియోలో ఒకరు చేత ఎవరితో మాట్లాడి ఇసుక కోసం గేట్లు ఎత్తలేదండి. ఏమా ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నీ మాటల్లోనే పొంతన ఉందా, నువ్వే చెప్పావు పొద్దున వచ్చింది 9,000 అని, సాయంకాలం వచ్చింది 90,000, నువ్వు వచ్చింది వదిలేశారని. 90,000 వచ్చే వాటర్లో వచ్చినప్పుడు ఎవడైనా ఇసుక లారీలో టిప్పర్లో పెట్టుకొని కూర్చోంటాడా. సరే దానికి ముందు రోజు అంటావు, ముందు రోజు ఏమి అంత వాటర్ లేదే, ముందు రోజు దాంట్లో ఏమి వాటర్ రాలేదే, దానికే ఇన్ఫ్లోస్ లేవే. నువ్వు 18 నువ్వే చెప్పావు, 18 సాయంకాలం కల్లా వదిలేశారన్నావు, మళ్ళీ టిప్పర్లో కారంటే ఏదో రకంగా తప్పుడు ప్రచారం. ఇసుక దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇది జరిగింది, ఓ ఎదవ తప్పుడు ప్రచారాలు. అంటే దీంట్లో క్లియర్గా ఎక్కడ కూడా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా పింఛా ఉంది, దాని కెపాసిటీ ఎంత, 50,000. వచ్చిన ఫ్లడ్ ఎంత పింఛాకి, 130,000.
లక్షా 30,000 నీ స్పిల్వే కెపాసిటీ 50,000 ఉన్నప్పుడు కొరవ 80,000 ఎక్కడి నుంచి పోతుంది? ఖచ్చితంగా దేర్ ఇస్ నో ఆప్షన్. అది టాప్లో వాల్చింది, టాప్లో రింగ్ బన్ కొట్టేయటం, ఆ వాటర్ మళ్ళీ అన్నమయ్యకి రావటం, లోకల్ క్యాచ్మెంట్స్ రెయిన్ రావటం, ఎంత తీసుకొని 3,20,000 రావటం జరిగింది. అలాగే అక్కడి నుంచి సోమశిలకి 6,00,000 దాకా రియలైజ్ అయినా కూడా సోమశిలలో ఎప్పుడు కూడా 5.5 లక్షలు దాటనీయకుండా, అంటే 6 లక్షలు వచ్చిందని మేమే 6 లక్షలు ఎక్కడా చూపించలేదే, జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయటం వల్ల 5.5 లక్షకే కట్అవుట్ చేయడం జరిగింది సోమశిలలో. మనం చూశాను ఉమాగారు కూడా మాట్లాడటం, ఒక గేట్ అని 6 లక్షలు వస్తుంటే ఫ్రెండ్ ఒక గేట్ పెడితే ఇంకా ఎక్కువ వదలాలి కదా. ఆ లెక్కని చెప్పినట్టు ఆయన చెప్పిన ప్రకారం అయితే 6 లాక్స్ ఫ్లడ్ వచ్చింది సోమశిలకి రియలైజ్ అయితే. మేము 5.5కి కంట్రోల్ చేసుకుంటూ దాన్ని మేనేజ్మెంట్ చేయబట్టే కదా 5.5కి తగ్గించగలిగాం. ఇంకోటి మాట్లాడాడు బ్రీచ్ పడింది ఇసుక తీసేయటం వల్ల. బ్రీచ్ పడిన జోన్ తెలుసా? జొన్నవాడ దగ్గర పడింది నెల్లూరు. దట్ ఈస్ ది నారోయెస్ట్ పాయింట్. పెన్నా వాడ్ నదిలో వచ్చే దగ్గర అక్కడికి వచ్చే తలకే బాగా నేరో అయిపోతుంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు, దిస్ ఇస్ ది జోన్. మొత్తం ఇక్కడ ఎంత స్పాన్ ఉంది ఇక్కడికి, ఇట్ బికమ్స్ 20% ఆఫ్ ది స్పాన్ ఇక్కడ తగ్గిపోతుంది. సో ఒకేసారి ఆడికొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్లు, ఉదాహరణకి నేను చెప్తున్నా, మళ్ళీ 100 మీటర్లు ఏముందన్నాడు అంటాడు, 100 మీటర్లో వచ్చేది ఆడికి వచ్చే తలకే 30 మీటర్స్ తగ్గిపోతుంది నది యొక్క కోర్స్. సో అంత 5 లక్షల ఫ్లడ్ ఒకేసారి వస్తున్నప్పుడు ఖచ్చితంగా అంత హార్డ్ హిట్టింగ్ మళ్ళీ నేరలో వెళ్ళినప్పుడు ఒక పక్క బ్రీచ్ పట్టడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి ఇసుక సిండికేట్కి మాట్లాడతారు. అనేక సంవత్సరాల నుంచి పెన్నాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇసుక తీసుకునేది నదిలోనే తీసుకుంటున్నారు, ఎక్కడా కాదు. మీ ప్రభుత్వంలోనే అంతకుముందైనా అంతకుముందైనా దాన్ని తీసుకొచ్చి కనీసం ఏ స్పాట్లో అయిందో కూడా కనీసం జ్ఞానం లేని మనిషి, అక్కడెక్కడ ర్యాంపులు ఏం లేవు, అడంతా పొలాలు ఉన్నాయి పక్కన బ్రిడ్జ్ జరిగింది దగ్గర, దాన్ని తీసుకొచ్చి ఇసుక సంబంధం మేమో మా వాళ్ళు ధర్నా చేశారు, మా వాళ్ళు ధర్నా చేసింది, మీ వాళ్ళు ధర్నా చేసింది తప్పుడు ధర్నాలు చేశారు, తొవ్వెసక కోసం ధర్నా చేశారు, ఇసుక కాదు తొవ్వెసక, పేదల ఇసుక, పేదల ఇళ్ళ కోసం ఫిల్లింగ్ కోసం తొవ్వెసక, అంటే కనీసం బేస్మెంట్ కూడా పనికిరాని దాన్ని ఒక తప్పుడు ప్రయత్నం చేశారు. అది ఎక్కడ? దాదాపు భగత్ నెల్లూరు సిటీ కూడా దాటేసింది. ఆ తర్వాత ఎక్కడ కూడా బ్రిడ్జెస్ లేవు. ఇట్లాంటి ఒక ఫ్లడ్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనౌన్స్ చేశారో అది లాస్ట్ ఇయర్ నివార్ సైక్లోన్ వచ్చినప్పుడు, అప్పుడు నెల్లూరు నగరం దాదాపు 7,000 మునకైతే అప్పుడు ఫ్లడ్ బ్యాంక్ అనౌన్స్ చేసి రేపు 6వ తేదీ టెండర్ ఓపెన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయరే దాన్ని శాంక్షన్ చేశారు. అది ఈ సంవత్సరం కూడా ఫ్లడ్ రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్లడ్ బ్యాంక్ని కూడా మేము శాంక్షన్ చేశాను, రేపు పండగ తర్వాత దాన్ని శంకుస్థాపన చేస్తామని చెప్పాడు. దానికి నేనే వచ్చి చేస్తానని చెప్పాడు. అదేదో ఈరోజు శాంక్షన్ చేసినట్టు శవాల మీద చేసినట్టు అని చెప్పి ఒక యదవ ప్రచారం. కనీసం ఇన్ఫర్మేషన్ తెప్పించుకోనండి, ఒక ముఖ్యమంత్రిగా మరి ఎప్పుడు శాంక్షన్ చేశారు ఆ ఫ్లడ్ బ్యాంకు? నిన్న చేశారా? లాస్ట్ టైం వచ్చిన తర్వాత చేసిరు. అది టెండర్కి వెళ్ళి 6వ తేదీ టెండర్ ఓపెన్ అవుతుంది, 6th అంటే ఎల్లుండి. ఇంత దరిద్రమైన ఒక దుర్మార్గమైన ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు అనర్హుడు, దేనికి పొంతం లేకుండా తాను ఇచ్చిన ప్రెస్ మీట్ చూశాను. అక్కడ పోయి ఆడుకో పాలిమర్స్కి పోయి 1 కోటి రూపాయలు నీ పుష్కరాలకి బలిగొన్న 38 మందికి ఎంత ఇచ్చావు నువ్వు? నీ షూటింగ్ పిచ్చ వల్ల, బోయపాటి షూటింగ్ పిచ్చ వల్ల చనిపోయిన 36 మందికి ఎంత డబ్బులు ఇచ్చావు? నీకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఒక ఎదవ ప్రచారాలు, ఒక తప్పుడు ప్రచారాలు. దాన్ని ఏదో షెకావత్ గారు తీసి, ఎస్ ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ఈవెన్ షెకావత్ గారు చెప్పిన దాన్ని కూడా తప్పు ఖచ్చితంగా చెప్తాం. షెకావత్ గారు చెప్పిందంతా నిజమని చెప్పాలని ఏముంది? వాళ్ళకున్న రాజకీయ అవసరాలు ఏమున్నాయో, ఆయన వెనకాల ఈయన ఏజెంట్లుగా ఉన్న రమేష్ గారు లేకపోతే సుజనా చౌదరి గారు వాళ్ళు చెప్పిన రికార్డ్ వేయటం తప్ప, కనీసం ఒక సెంట్రల్ టీం వచ్చిందా, వచ్చి ఆయనే చెప్పాడు ఇంతకన్నా ఎక్కువైందని, ఆ ఎక్కువై నీళ్ళు ఎట్లా పోతాయి? ఖచ్చితంగా ఏదో ఒక రూట్ తీసుకున్న వాళ్ళు హ్యావింగ్ సెస్ వాళ్ళు కొట్టేసింది. అంతేగాని నిజంగానే బాధాకరం ఆయన మాటలు మాట్లాడటం కూడా. నిజంగా ఆయన చెప్పినప్పుడు ఇదే మాట ఉత్తరాఖండ్లో జరిగిన నోట్ గ్లేషియర్ అదే కానీ ఆ మాట చెప్పుకుంటే బాగుండేది. అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయం. దాన్ని తీసుకొచ్చి కొన్ని ఛానళ్ళు, ఆ షెకావత్ గారు బాగా అవమానం జరిగింది అంటారు. ఎట్లా అవమానం అని
కేంద్రంలో ఒకవేళ ఏం మాట్లాడినా అది నిజం అని సంకేతమా కాదు ఈ రోజు ప్రభుత్వం ఎక్కడికి ఎక్కడికి మానిటరింగ్ లో గాని ఆయన చెప్పినట్టు ఆయన చెప్పిన దాంట్లోనే పొద్దున 10000 వచ్చింది అన్నాడు వదిలేశారు అన్నారు 90000 వచ్చింది అన్నాడు వదిలేశారు అన్నారు లక్ష వచ్చింది అన్నాడు వదిలేశారు అన్నారు తర్వాత వచ్చిన 3 లక్షలు మాత్రమే మింగిపోయింది అంటే తెలిస్తే తెలిసిపోతుంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు అన్ని చేయటం అయిన తర్వాత కూడా ఫ్లడ్ రిలీఫ్ కూడా వాళ్ళకి ఇమిడియట్ గా కూడా ఎక్కడికి ఎక్కడికి చేయటం ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు నా నియోజకవర్గానికి వచ్చాడు ఒక ప్రాంతానికి ఆయన పర్యటనలో నేను వస్తున్నాను కాబట్టి చూసి భయపడి మొత్తం క్లీన్ చేసేశారు ఇక్కడ నేను వస్తున్నాను కాబట్టి అన్ని చేసేశారు ఇక్కడ అంట అంటే ఈయన వస్తున్నాడని కానీ ఇప్పుడు ఇంకా వస్తున్నాడని మాత్రం అన్ని క్లీన్ చేస్తామా డైరెక్ట్ ఆయనే చెప్పాడు అంటే మేము పనిచేసినట్టే కదా ఆయన స్పష్టంగా మీటింగ్లో చెప్పాడు నేను వస్తున్నాను కాబట్టి మొత్తం వీడంతా నీట్గా క్లీన్ చేసేశారు మొత్తం నీట్గా అందరికి అన్ని చేసేశారని చెప్పి అంటే నువ్వు వస్తున్నావు మొత్తం ప్రజలకైతే మంచి చేసావు కదా దాన్ని ఒప్పుకున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా లేనిపోని ఒక అబద్ధాలు కనీసం ఈ రోజు ఒక పెద్ద ఆయన చనిపోయి ఉన్నారే ఇట్లాంటి రోజైనా సరే మన నోరుని ఆ మురికి నోరుని ఆ చెత్త నోరుని ఆపుకుందామే మరి ఈ రోజైనా సరే కామ్గా ఉందామే అని లేకుండా ఈరోజు పచ్చ అబద్ధాలే నోరు తెరిస్తే ఒక పచ్చ అబద్ధాలు ఒక స్క్రీన్ తీసుకొస్తాడు దానికో ఒక ఆయన తీసుకొస్తాడు వాడు ఎవడో చెప్తాడు అనమాట ఇసుక కోసం అని అరే అన్ని 90000 లక్ష ఇసుక ఆర్డర్ వదిలిపోయిన అవుతుంటే ఆడ ఇసుక ఎవడుంటాడా సరే దాని కెపాసిటీ అంత 2.2 TMC ఏం మాట్లాడతారో తెలియదు ఏం చెప్తారో తెలియదు ఏమన్నా అంటే సిడబ్ల్యూసీ చెప్పింది చేసేసాం సిడబ్ల్యూసీ ఏమన్నా 2 లక్షల ఫ్లడ్ వస్తుందని ఎక్కడైనా సిడబ్ల్యూ వార్నింగ్ ఉందా లేదే అన్ప్రెసిడెంట్ రెయిన్స్ నిజంగా చెప్పాలంటే దగ్గర 3 స్పెల్స్ ఆఫ్ రెయిన్స్ మనకి ట్యాంక్స్ నిండి ఉన్నాయి అన్నీ ఉన్నాయి రాయల్ చెరువు అంట రాయల్ చెరువులో 2 ఛానళ్ళు ఇది దిగిపోతుందో ఇది దిగిపోతుందో ఇది దిగిపోతుందో ప్రజల్ని భయాందోళన చేశారు చిన్న బ్రీచ్ అయినా జరిగిందా రాయల చెరువులో అధికారులు అంటే ఎక్కడ లోకల్ అధికారులను పెట్టారంట లోకల్ అధికారులు ఎవరు అదేదో నాకు తెలియదు అడుగుతా లోకల్ అధికారులు ఏంది ఇంటర్నేషనల్ అధికారులు ఏంది అధికారులు అంటే అధికారే కదా అక్కడ ఏఈఓ డిఈఓ ఈఈఓ ఎస్ఈఓ సిఈఓ అంటే లోకల్ అధికారులే కదా ఓహో దీనికోసం ఇంటర్నేషనల్ నిపుణులు తీసుకొస్తారా దాన్ని బ్రీచ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చేయటం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు కోరిక ఏంటంటే ఇది తెగలేదే ఇది తెగుంటే 30 ఊర్లు పోయి ఉంటుందే వాళ్ళ మీద శవరాజకీయం చేసుకునేవాడినే వాళ్ళు చనిపోయి ఇదేనంటే ఆ బాధ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడులో ఆ రాయల చెరువు దిగుంటే నేను ప్రశాంతంగా హ్యాపీగా ఏమైనా అయిపోంటారు అది తప్ప కనీసం అధికారులుగానే వాళ్ళు చేసిన కష్టాన్ని దాదాపు 140 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఫ్లడ్ వస్తే నేనైతే అద్భుతంగా నేను అడుగుతున్నా నీ ప్రభుత్వం హయాంలోనే కదా అన్నమయ్య రిజర్వాయర్కి సంబంధించి ఇంకో స్పిల్వే కట్టండి అని చెప్పి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు 2.5 సంవత్సరం రిపోర్ట్ ఇచ్చిన 2.5 సంవత్సరం నీ ప్రభుత్వమే ఉన్నింది కదా కనీసం ఎస్టిమేషన్స్ కూడా వేయించి ఎందుకు దాన్ని పిలుచుకోలేకపోయావు ఎన్నికల 6 నెలలకు ముందు రకరకాల టెండర్ల పేరుతో రకరకాల హోటల్ పేరుతో నీకు అవసరమైనవన్నీ కూడా గత లాస్ట్ 6 మంత్స్లో టెండర్లు పిలుచుకొని కమిషన్లు తీసుకున్నావు కదా దీన్ని ఎందుకు పిలవలేదు నీ ఫెయిల్యూర్ కాదా అని అడుగుతా ఉన్నా అవునా కాదా చెప్పు 2017లో ఇచ్చిన మాట వాస్తవం కాదా ఆ రోజే నువ్వే దాని ముందు చూపు ఇంకా ఆ రోజు నీళ్ళు లేవు పని చాలా సులభం అయిండేది ఈజీ అయిండేది ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేదు ఈ విపత్తుకు కారణం చంద్రబాబు నాయుడు ముందు మాటకి కాదా అని అడుగుతా ఉన్నా ఎస్ మేము వచ్చినప్పుడు ఫుల్గా వాటర్ ఉండటం నీళ్లు ఉండటం ఒక్కొక్కసారి ఏ గేట్స్ మనం మార్చాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా వాటర్ని డిప్లీట్ చేయాల్సిన టైం ఉంటుంది సో దానివల్ల కొన్ని చిన్న చిన్న లేట్స్ జరుగుతాయి నువ్వు ఉన్నప్పుడు నీళ్ళే లేవు కదా ఏం ఆ రోజు అన్నమయ్యని ఎందుకు తీసుకోలేదు అన్నమయ్యని ఎందుకు నెగ్లెక్ట్ చేసావు స్పిల్వే కట్టాలని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు నువ్వు ఎందుకు దీన్ని విస్మరించావు అని అడుగుతా ఉన్నా కాబట్టి ఈరోజు అన్నమయ్య దీనికి డ్యామేజ్ జరిగిపోవడానికి కారణం ఇంకొక 3 స్పిల్వేలు కట్టునుంటే ఇంకొక 1.5 లక్ష కెపాసిటీ ఆఫ్ వాటర్ని దారి మళ్ళించే అవకాశం ఉంటే అంటే 1.5 ప్లస్ 2.7 3.50 అంటే 3.60 అంటే ఈ రోజు ఈ విపత్తు జరుగుండేది కాదు కదా అంటే దీనికి మూల కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా అవునా కాదా దీనికి చంద్రబాబు నాయుడు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు నువ్వు ఉన్నప్పుడు ఎట్ట చుక్క నీరు లేదు డ్యామ్ రిపోర్ట్ ఇచ్చింది ఈజీగా కట్టుండొచ్చు నువ్వు కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా 365 డేస్ పని జరుగుండేది
ఇప్పటికి అయిపోయి ఉండేది. ఈ రోజు 3.5 లక్షలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేం కదా. ఈ పొరపాటు ఎవరిది? నీది కాదా? దీనికి చెప్పాలి చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు కట్టలేదు అనేది. నువ్వు చెప్పాలి రాయలసీమ ప్రాంతానికి ప్రజలకు క్షమాపణ, నువ్వు చెప్పాలి చిత్తూరు నెల్లూరు కడప ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీది. దాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 2 రోజుల పాటు యాత్ర చేశాడు, జనాల్లోకి వెళ్ళాడు, ప్రజల్ని కలిశాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని నేరుగా కలిశాడు. కొంతమంది మాకు పరిహారం అందిందని సంతోషం బాగా ఇదిపడ్డారు. దానికి సంబంధించిన అందరు కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా శాంక్షన్స్ చేయమన్నాడు, వాళ్ళని ఓదార్చాడు, అన్ని రకాలుగా అండదండలుగా ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారు పైనుండి మానిటరింగ్ చేసుకొని అన్నీ చేసుకొని అయిన తర్వాత అన్ని కరెక్ట్గా జరిగినాయా లేదా, అంతేగాని ఆడ నిలబడి తూతూ మంత్రంగా డూప్ షాట్లు కొడుతూ ఫోటోలు షాట్లు కొడుతూ అధికారులని పనులు తీయనికుండా మనల్ని పనులు చేసుకోకుండా కేవలం నేనే ఉద్ధరించేస్తానని చెప్పిన నీలాగా ఫోటో షాట్ అనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పి తెలియజేస్తాను. ఇందాకే చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు జన్మంత ఆ బ్రతికే అంత ప్రజల్ని ఎవరు చనిపోతే వాళ్ళ మీద మీరు చూస్తున్నాడు లాస్ట్ 1.5 ఇయర్ ఎక్కడైనా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కూడా చిన్న చిన్న అసాంఘిక కార్యక్రమం జరుగుతుంది. ఒక చిన్న చిన్న ఆడకు రావటం ఇక్కడే లాస్ట్ 6 మంత్స్ చూస్తే మనకన్నా కూడా ఎక్కువ చూసుకుంటే తెలంగాణలో ఎక్కువ జరిగింది. మీరు కంపారిటివ్లో చూసుకుంటే ఐ డోంట్ వాంట్ గో ఫార్వర్డ్, ఒక ఆంధ్రాలో ఉన్న మనకు తెలంగాణలోనే లాస్ట్ ఆడపిల్లలు జరిగినట్టు ఎక్కువ కూడా అగత్యాలు చూసుకుంటే డెత్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ తెలంగాణలో. అక్కడ తెలుగుదేశం పార్టీ ఉందిగా, అక్కడ నోరెత్తడు. ఇక్కడ వచ్చి ఎన్ని శవ రాజకీయాలు చేశాడు ఆయన, ఆయన అబ్బా కొడుకులు ఇద్దరు వచ్చి, అంటే వాళ్ళ జీవితాంతం ఏంటంటే ఎవరు చనిపోతారా వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని దొంగ ఎడుపులు ఆడవటం, దొంగ రాజకీయాలు చేయటం, ఈ జన్మే తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో షాట్ కోసం బోయపాటి సినిమాను పెట్టి యాక్షన్ తీసుకొని 32 మందిని చంపలేదు. పుష్కరాల్లో ఆయనే వీడియో షాట్ ఫోటో షాట్ తీసుకొని ముహూర్తం టైం తీసుకొని 30 మందిని జగన్మోహన్ రెడ్డి గారు చంపారు. విపత్తు 140 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద విపత్తు లాగా తీసుకున్నా కూడా, యాజ్ పర్ సిడబ్ల్యూసీ తీసుకున్నా కూడా ఇంత ఫ్లడ్ 140 ఇయర్స్లో రాలేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాన్ మేడ్, ఇట్ ఈస్ నేచర్ మేడ్. దాన్ని ఎవరేం చేస్తాం? అన్ని చంద్రబాబు నాయుడు పచ్చ కాలంలో వాళ్ళ రంగు కూడా అదే కదా, పచ్చకాలంలోకి లోకం అంతా పచ్చ ఉన్నట్టు వాళ్ళ మధ్య చూసాను ఎవరో, మా చేయి కోస్తే పచ్చ రంగే ఉంటుంది, మా బ్లడ్ ఎరుపు రంగు ఉండదు అని చెప్పారు. అంటే అట్లా కామెరలతో కొట్లాడుకున్న వాళ్ళు వాళ్ళకున్న గుణగణాలు అందరికీ ఉంటాయనుకోవడంలో తప్పులేదు.